కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 7 నుండి 15 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయీవో నటరాజన్ సన్ముఖం వెల్లడించారు. అమ్మవారి సన్నిధిలో బుక్లెట్ ను ఆవిష్కరించారు ఆలయ చైర్మన్ కనమూరి రామరెడ్డి. మాట్లాడుతూ భక్తులందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఓం నమో కొండలాయన దేవరాత్రి సందర్భంగా ఈ సంవత్సరం 7 10 21వ తారీఖు నుంచి 15 10 21 తారీఖు వరకు దసరా మహోత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు నిత్యహోమాలు జరుగుతాయి. తొలి పూజకి మినిస్టర్ గారిని ఆహ్వానించడం జరుగుతుంది. భార్య మినిస్టర్ గారి భార్య భర్తలందరిని ఆహ్వానించడం జరుగుతుంది. శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ కొండలమ్మవారి క్షేత్రంలో దేవీ శరణ్యవరాత్రి సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి అలంకారములు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమములు హోమ కార్యక్రమములు నిర్వహించబడుతున్నవి. అలాగే మొదటి రోజు ఉదయం 8 గంటల చిల్లరకి అమ్మవారికి కలహస్థాపన తదుపరి సహస్రం కుమార్చన తదుపరి అమ్మవారి యొక్క మూల మంత్రాలతో హవనములు సాయంకాలమున సాయంకాలార్చన మరియు అలాగే తదనంతరం అమ్మవారి యొక్క ఉంజల సేవ పంచహారతులు నీరాజన మంత్ర పుష్పాలు ప్రతిరోజు కూడా నిర్వహించబడుతున్నవి. అందరికీ నమస్కారం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం నందు దసరా మహోత్సవాలు ది 7/10/2021 నుండి 15/10/2021 వరకు అత్యంత వైభవంగా జరుగును. దసరా మహోత్సవంలో 7వ తారీఖు ఉదయం 8:28 అమ్మవారికి కలశ స్థాపన ఉంటుంది. అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొడాలి నాణిగారు దంపతులచే అమ్మవారికి పట్టువస్త్రం కూడా సమర్పిస్తారు. అలాగే 13వ తారీఖున అమ్మవారి కుంభం పోయడం జరుగుతున్నది. ఈ దసరా మహోత్సవంలో భక్తులందరూ విచ్చేసి అమ్మవారు దర్శించుకొని మీ యొక్క కోరికలను అమ్మవారికి చెప్పుకొని అమ్మవారు తప్పకుండా తీరుస్తారని నమ్మకం మన అందరికీ ఉంది. కాబట్టి దసరా మహోత్సవంలో అమ్మవారిని కోవిడ్ నిబంధనలు పాటించి తప్పకుండా విచ్చేసి అమ్మవారు దర్శించుకోవాలని కోరుతున్నాం. నమస్కారం.